నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ, ఎండి ఫిజిషియన్, భాస్కర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, షాపూర్. ప్రదీప్ గారు, మీరు ఇంతకుముందు చెప్పారు కరోనా వైరస్ గురించి, మీరు ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే చూశాను నేను దాని గురించి ఒక 4 లైన్స్ చదివాను అని చెప్పారు. అండ్ ఒక పక్క ఇది మ్యాన్ మేడ్ అయి ఉంటుందని కూడా మీకు డౌట్ ఉంది అని అన్నారు. అసలు ఎందుకు ఆ డౌట్ వచ్చింది, మ్యాన్ మేడ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చదివారు అసలు ఆ టైంలో కరోనా వైరస్ గురించి, ఏం తెలుసుకున్నారు మీరు? యాక్చువల్లీ అప్పుడు కరోనా వైరస్ ఈజ్ ఏ ఫ్లూ వైరస్ అన్నట్టు, అంటే నార్మల్ కామన్ కోల్డ్ ఎలాగో అది ఒక చిన్న వైరస్, అది ఇట్ డజంట్ కాజ్ ఎనీ హార్మ్ అన్నట్టు చదివాను కరోనా వైరస్. సో నేను మ్యాన్ మేడ్ వైరస్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం చదివిన వైరస్లో అలా ఉంది, ఇప్పుడు ఇది జెంటికల్గా మ్యూటెంట్ అవుతూ మారుతూ వస్తుంది. అంటే దాని షేప్గా, అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి కరోనా వైరస్ మనకు వచ్చింది అనుకోండి, మన బాడీలో ఇవి ఎఫెక్ట్ అయితే అవుతుంది, కానీ ఖచ్చితంగా మన బాడీలో యాంటీబాడీస్ తయారయ్యి దాన్ని అటాక్ చేస్తాయి కరోనా వైరస్ని. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిందంటే దాని ఎఫెక్ట్ తక్కువ ఉండాలి మామూలుగా అయితే, ఇది జరిగేది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ దాని మ్యూటేషన్, దాని షేప్, అంటే దాని మ్యూటేషన్ వల్ల అది మారుతుంది దాని షేప్. మళ్ళీ రెండోసారి వచ్చిందంటే మన బాడీ దాన్ని గుర్తుపట్టలేకపోతుంది, ఎందుకంటే దాన్ని జన్యు రకంగా అది చేంజ్ అవుతుంది ఆ వైరస్. సో ఓన్లీ మనం దాన్ని ఒక నార్మల్ వైరస్ని తీసుకెళ్ళి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఏమైనా మ్యాన్ దాన్ని జెంటికల్గా మ్యూటేట్ చేసి దాన్ని మార్చడం వల్లనే ఇది సాధ్యమవుతుంది, ఆ వైరస్ అన్ని రకాలుగా మారడం. ఎందుకంటే మామూలుగా అన్ని వైరస్లు ఒకే రూపంలో ఉంటాయి, కానీ షేపులు ఇవన్నీ చేంజ్ అవ్వవు కదా. కానీ ఇది చేంజ్ అవుతుంది. ఫస్ట్ వేవ్ అలా ఉంది, సెకండ్ వేవ్ ఇప్పుడు వేరేలా ఉంది, మళ్ళీ థర్డ్ వేవ్ అనేది నాకు నో వన్ హ్యావ్ ఐడియా. ఈవెన్ మన యుఎస్లో ఉన్న, యూకేలో ఉన్న ఏ సైంటిస్ట్కే ఐడియా లేదు. దీన్ని కనిపెట్టిన వాళ్ళకే ఐడియా ఉండాలి, మేబీ వాళ్ళకే ఐడియా ఉండకపోవచ్చు, ఉంటే వాళ్ళు ఇంత జరుగుండేది కాదు. యాక్చువల్లీ జపాన్ సైంటిస్ట్ కూడా సేమ్ ఈ వైరస్ అన్నది సమ్ మ్యాన్ మేడ్ వైరసే, ఎందుకు అంటే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దీని గురించి. ఆయన చైనాలో వాళ్ళతో టీంతో వర్క్ చేశారంట ఒక వుహాన్ ల్యాబ్లో. తర్వాత ఈయన జపాన్ వచ్చేసాక మళ్ళీ ఈయన ఆ సైంటిస్ట్తో కాంటాక్ట్ చేయడానికి చూసినప్పుడు ఒక్క సైంటిస్ట్ కూడా ఫోన్స్ లిఫ్ట్ చేయడం కానీ వాళ్ళ ఐడెంటిటీ కనుక్కోవడం కానీ జరగలేదు. మేబీ వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ గవర్నమెంట్ దాచేసి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. నేను అనుకోవడం అయితే మ్యాక్సిమం ఆ సైంటిస్ట్ అంతా చనిపోయారనే అనుకుంటున్నాను నేనైతే.